శుభమస్తు కార్యక్రమంలో గ్రహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి కూడాను అవినాభావ సంబంధం ఎంతగానో ఉంది. వాస్తు దోష నివారణలో మనకి వృషో రక్షతి రక్షితః అన్న తత్వంలో చక్కడి చిన్ని చిన్ని అదృష్టాన్ని ప్రసాదించేటువంటి చెట్లు కూడాను దోష నివారణకు సహకరిస్తాయి. సుమా తులసి లేని ఇల్లు దురదృష్టాన్ని ఇస్తుంది అని శాస్త్రం. అందుచేతనే ఎవరు ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడాను తులసి అనేటువంటిది తప్పనిసరిగా ఆ ఇంటి ప్రాంగణంలో ఉండి తీరాలి. అలాగే రంగుల యొక్క ప్రయోగం, ఏ రంగు గనక వేసినట్లయితే ఆ ఇంటి యజమానికి కలిసి వస్తుంది, ఇది కూడా తెలుసుకొని వాడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా రంగులు వేయడానికి వీల్లేదు. అలాగే వాస్తు శాంతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. శాంతి జయించారా అంటారు. శాంతి లేకుండా గృహప్రవేశం అనేటువంటిది చేయటానికి వీలు లేదు. అంతేకాకుండా వాస్తు దోష నివారణకు జ్యోతిష్య పరంగా కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనకు మహర్షులు అందించారు. వాటిని జాగర్తగా పరిశీలన చేసి ఎవరైతే ఆచరిస్తారో ఆ గృహంలో జీవనం జీవితం సుఖప్రదమై కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సుమా మనకి దిక్కులు 8 దిక్కులు కదండి ఇవి. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిక్కు తీసుకుందాం. మొట్టమొదటి దిక్కు ఈశాన్యం. ఈ ఈశాన్య దిక్కులో గనక వాస్తు దోషం గనక ఉన్నట్లయితే, అంటే ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం తగ్గింది, పక్కవాడు జరగమంటే జరగట్లేదు, చిన్న గోడ పక్కకి జరుపుకొని కట్టుకోవయ్యా అన్నప్పటికీ కూడాను అబ్బేబే అట్లా కుదరదు బస్సు ఏమనుకోవద్దన్నాడు. దాని రీత్యా ఏం చేయాలి? మరి ఆగ్నేయం మన సైట్లో పెరిగింది, ఈశాన్యం తగ్గింది, మరి ఆగ్నేయాన్ని తగ్గించాలి. ఆగ్నేయాన్ని తగ్గించినట్లయితే మన నడకకి సందు దారి లేదు. దాని రీత్యా ఏం చేస్తే బాగుంటుందంటే జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏదైనా ఉపాయం ఉందా అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి స్థానం దిశ ఈశాన్య దిశే. ఈశాన్య దిశ వ్యక్తి జీవితానికి హార్ట్ బీట్ లాంటిది. ఈ హార్ట్ బీట్ సరిగ్గా కొట్టుకుంటేనే కదా జీవితం చక్కగా సాగేది. అందుచేత ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలని, కొద్దిగా పెరిగి ఉండాలని అని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి భవనంలో ఈశాన్య దిశ బరువుగా ఉన్నా, కొంత తెగినట్లుగా ఉన్నా, ఈశాన్యంలో శౌచాలయం వంటగది వంటి దోషయుక్త నిర్మాణం జరిగి ఉన్నా, ఆ దోషాన్ని నివారించడానికి ఈశాన్య దిశాధిపతి బృహస్పతి యొక్క స్తోత్రాన్ని నిత్యము కూడా పారాయణ చేయటం చాలా అవసరము. ఎవరైతే బృహస్పతిని గనక నిత్యం కూడాను ఆరాధన చేస్తారో ధనలాభం కలిగి తీరుతుంది ఈశాన్యంలో దోషమున్నటువంటి వ్యక్తులకు. పుష్యరాగము అనేటువంటి రత్నాన్ని కూడాను ఇంటి యజమాని తన చూపుడు వేలికి ధారణ చెయ్యాలి. లేదా కనీసం గురువారం నాడైనా సరే మంత్రోచ్చరణతో ఓం బ్రుం బృహస్పతయే నమః అని చెప్పేసి 108 సార్లు గనక పఠనం చేసినట్లయితే ఈశాన్యంలో ఉండేటువంటి దోషభూయిష్టమైన ప్రభావం తొలగిపోతుంది. అన్ని విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమా మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.